ఓపీఎస్ కి మద్దతు ఇస్తాం, జీపీఎస్ తీసేస్తా ఉన్నాడు. ఇప్పుడు జీపీఎస్ కి డిఏ కలిపాడు, అంటే డిఎల్ సున్నా అవుతుంది. వాళ్ళకి ఇచ్చేది 23%. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు 43 ఇచ్చారు వాళ్ళకి ఫిట్మెంట్, మళ్ళీ ఇస్తా ఉన్నారు 45 ఇస్తామని చెప్పారు, ఇంకా 2% ఎక్కువ ఇస్తామని కూడా చెప్పారు. ఇప్పటికైనా కళ్ళు తెరవండి, కళ్ళు తెరిచి మీరు కూడా ప్రజల్లో మమేకం రావాలి, మీరు నియంతల్లాగా ప్రవర్తించకండి. ఆడేవాడు చెప్పాడు కదా అని కాదు, మీకు మీకు ఉండి డ్యూటీ చేయాలని చెయ్యండి. మీ మీ డ్యూటీలు మీరు చేయండి. ఇక మేము వృద్ధాశ్రమ పరిరక్షణ కోసం మేము పోరాడతాం. ఓ పోరాటంలో మీరు భాగ్యం కావాలి, పక్కవాడి బాధ్యత. ఇంట్లో మీ కుటుంబ సభ్యులు నడితే చెప్తారు వాళ్ళు, లాంటి జులుం చెప్పినట్టు కాదు. చూపించండి, మీకు తెలుసు మీరు అణగి తొక్కుకునే ఒక ఎప్పుడో వస్తారు, మీరు కూడా పేలుతారు, ఒక విస్ఫోటకం జరుగుతుంది. సో అదే ఇక నేను హెచ్చరిస్తున్నాను వీళ్ళకి, త్వరలోనే ఉంది మీకు అంతిమ యాత్ర. అదే రేపు జరగబోయే ఎన్నికల్లో ప్రజలు మీకు సరైన బుద్ధి చెప్తారు. మీ ఓటమి ఖాయం, తిరిగి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం ఖాయం. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. జోహార్ జోహార్ ఎన్టీఆర్ జోహార్ జోహార్. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. నంద్యాల జిల్లాలో చంద్రబాబును అరెస్ట్ చేసిన ఫంక్షన్ హాల్ వద్దనే టీడీపీ పొలిటికల్ యాక్షన్ కమిటీ సమావేశాన్ని నిర్వహించి గత కొద్దిసేపటి క్రితం కూడా సమావేశం ముగిసింది. అనంతరం బాలకృష్ణ మాట్లాడుతూ కూడా పవన్ వారాహి యాత్రకు మద్దతు ప్రకటిస్తున్నామంటూ కూడా బాలకృష్ణ అలాగే టీడీపీ నుంచి 5 జనసేన నుంచి 5 కమిటీ సభ్యులు కేసులకు భయపడేది లేదంటూ కూడా బాలకృష్ణ అన్నారు. తప్పు చేయనప్పుడు దేవుడికి కూడా భయపడాల్సిన అవసరం లేదంటూ కూడా బాలకృష్ణ అన్నారు. సీఎం జగన్ ప్రజా సంక్షేమాన్ని గాలి కొదిలేశారన్నారు ఆయన. ఏ ఆధారాలు లేకుండా చంద్రబాబును అరెస్ట్ చేశారని అన్నారు. చంద్రబాబుపై స్కిల్ కేసును రాజకీయ కక్షతోనే పెట్టారన్నారు బాలకృష్ణ. అమరావతిని చంపేశారంటూ కూడా ఆయన అన్నారు. అలాగే అమరావతి కోసం పోరాడే వారిని పెయిడ్ ఆర్టిస్ట్ అన్నారంటూ చంద్రబాబు కోసం చనిపోయిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారన్నారు ఆయన. వారి కుటుంబాలను పరామర్శిస్తానన్నారు కూడా బాలకృష్ణ. మనం ఎవరికి భయపడాలి? నాన్నగారు అన్నారు ఇప్పుడు సమాజ దేవాలయం ప్రజల దేవుళ్ళు అందరూ నడుచుకోడని. అటువంటి అంకిత భావంతో ఈ పార్టీని ఇంకా ముందు తీసుకెళ్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అదే క్రమశిక్షణతో. సో ఎవరికి భయపడాల్సిన పని లేదు. చివరిగా న్యాయం గెలుస్తుంది, ధర్మం గెలుస్తుంది. ఇక విషయాలు తీసుకుంటే ఏవి మన కేసుల విషయాలు చూద్దాం. మరి ఈరోజు ఫైబర్ కిట్ రకరకాలుగా పెడతారంటున్నారు, ఆల్రెడీ రిమాండ్లో దాన్ని చేర్చడం జరిగింది. ఫైబర్ గ్రిడ్ 2019 ఎంత ఖర్చు పెట్టాము? 700 కోట్లు ఖర్చు పెట్టాము. వాళ్ళందరూ ఏంటి 2000 స్కామ్ జరిగిందని. ఎలా జరుగుతుంది 2000 స్కామ్? అసలు అప్పుడు టీవీలు మామూలుగా అయితే 1200, ఆ 1200 కూడా తక్కువే, సుమారు ఒక 500కి టీవీ వస్తుంది. కానీ టీవీయే కాకుండా దానికి మనం జీప్యాన్ టెక్నాలజీ అలాగే ఆండ్రాయిడ్ సెటప్ బాక్స్ ఇచ్చాము. దాని తర్వాత మనం దానికి ఒక వైఫై రూటర్ ఇవ్వడం జరిగింది, టెలిఫోన్ కనెక్షన్ ఇవ్వడం జరిగింది. మారుమూల గ్రామాల్లో ఉన్న యువకులు కూడా ల్యాప్టాప్కి అనుసంధానం అయ్యేటట్టు ఇవన్నీ మనం చేసాం.
ఎంతకి ఇవన్నీ కలిపి జిఎస్టీతో కలిపి 3654 రూపాయలకి. వాళ్ళదేమో స్కామ్ 2000 కోట్లకు జరిగింది అంటారు. సరే ఇంతకంటే తక్కువ ధరకి వాళ్ళని ఇవ్వమనండి, నేను ఛాలెంజ్ చేస్తున్నా ఇవాళ వాళ్ళని. సరే రెండోదేమో ఈ దీని గురించి ఏది మన స్కిల్ డెవలప్మెంట్ కేసు గురించి, స్కిల్ డెవలప్మెంట్ కేసు ఈ ముఖ్యమంత్రికి వేరే పర్లేదు. ఈయనేమో ప్రజల సంక్షేమాన్ని గాలికి వదిలేసి ప్రతిపక్షాల నేతలపై కక్ష సాధింపు పోకడతో పోవడమే తన జీవిత లక్ష్యంగా పెట్టుకున్నాడు. అంతే తప్పితే రాష్ట్ర అభివృద్ధి గురించి ఏమి కించిత్ ఆలోచన లేదు, అసలు దాని గురించి పట్టించుకోవట్లేదు. ఏదైనా 16 ఏళ్ళు జైల్లో ఉన్నాను, ఇంకా 10 నిమిషాలైనా చంద్రబాబు నాయుడు జైల్లో పెట్టాలన్న ఉద్దేశంతోనే తప్ప, రాజకీయ కక్ష సాధింపుతోనే తప్ప, అతను అది ఒకటి అడుగుతా నేను సూటిగా, ఏ ఆధారాలు లేకుండా చంద్రబాబు నాయుడు ఏ సెక్షన్ కింద మీరు అరెస్ట్ చేయాలి, రిమాండ్ లో తీసుకున్నారు.